ఆది పర్వం ఆస్తిక పర్వం అనే ఉప పర్వంలో 19వ అధ్యాయం దేవదాన యుద్ధం. చౌతిరువాచ అధావరణ ముఖ్యాని నానా ప్రహరణాని చ ప్రగృహ్యాప్య ద్రవం దేవాన్ సహిత దైత్య దానవాహ. ఉగ్రశ్రవసుడు చెప్తున్నాడు, దైత్య దానవులు అందరూ ఏకమై కవచాది అస్త్రశస్త్రాలతో దేవతల మీద ఉరికారు. తదస్తమృతం దేవ విష్ణురాదాయ వీర్యవాన్ జహారదానవేంద్రేభ్య నరేణ సైత ప్రభు తతో దేవగణ సర్వే పపుస్తమృతం తదా విష్ణో సకాశ సంప్రాప్య సంభ్రమేతు లేసతి. అప్పుడు నరుడితో కూడిన మహావిష్ణువు దానవేంద్రుల నుండి అమృత భాండాన్ని తీసుకుని దేవతలకు పంచుకున్నాడు. దేవతలందరూ అమృతపానం చేస్తున్నారు. తత పిబత్సు తత్కాలం దేవేష్మృత పిప్సితం రాహుర్విభుత రూపేణ దానవ ప్రాపిబద్ధ. దేవతలు అమృతపానం చేస్తుండే రాహు అనే రాక్షసుడు దేవతా రూపంలో వాళ్ళ మధ్య కూర్చుండి అమృతపానం చేశాడు. సస్య కంఠం అనుప్రాప్తే దానవస్య అమృతే తద ఆఖ్యాతం చంద్ర సూర్యాభ్యాం సురాణం హిత కవ్యయ. రాహు కంఠంలో అమృతం పడిందో లేదో ఆ విషయాన్ని గమనించిన సూర్యచంద్రులు దేవతల మేలుకొని నారాయణమూర్తికి చెప్పారు. తతో భగవత తస్య శిరచ్ఛిన్నమలంకృతం చక్రాయుధైన చక్రేణ విభతోమృతమోజస. అప్పుడు వెంటనే తన చక్రాయుధంతో నారాయణుడు రాహు కంఠాన్ని తెగ్గొట్టాడు. అమృతం కంఠం క్రిందకి దిగకముందే చక్రం ప్రయోగించడంతో దేహం కింద పడింది. కంఠం మాత్రం సజీవంగా ఉంది. సత్శైల శృంగ ప్రతిమం దానవస్య శిరోమహ చక్రచ్ఛిన్నం సముత్పత్య ననాద అతి భయంకరం. పర్వత శిఖరంలో ఉన్న రాక్షసుడి శిరస్సు చక్రం చేత ఛేదింపబడి అతి భయంకరంగా ధ్వనించింది. తత్కబంధం పపాతాస్య విస్ఫురధరణి తలి సపర్వత వనద్వీపాం దైత్యస్యా కంపయన్ మహీం. రాహు యొక్క మండం భూమి మీద పడింది. అలా పడ్డప్పుడు పర్వతాలు అడవులు భూమి కంపించాయి. తతో వైర వినిర్బంధ కృతో రాహుముఖేన వై శాశ్వతశ్చంద్ర సూర్యాభ్యాం గ్రసత్యత్యాపి చైవతౌ. ఆనాటి నుండి రాహు సూర్యచంద్రులపై విరోధంతో వాడిని మింగుతూనే ఉన్నాడు. విహాయ భగవశ్చాపి శ్రీరూపమతిలం హరి నానా ప్రహరణైర్భీమై దానవాన్ సమకంపయత్. దేవతల అమృతాన్నం తాగిన తర్వాత విష్ణు మోహిని రూపాన్ని విడిచిపెట్టాడు. భయంకరమైన అస్త్రశస్త్రాలతో రాక్షసులను భయకంపితుల్ని చేశాడు. తత ప్రవృత్త సంగ్రామ సమీపే లవణాంబస సురాణామ సురాణాంచ సర్వఘోర తరో మహాన్. లవణ సముద్రం దగ్గర యుద్ధం ప్రారంభమైంది. దేవదానవుల యుద్ధం భయంకరంగా జరిగింది. ప్రాసాస్త విపులాస్తీక్ష్ణ జసతంత సహస్ర తోమరాస సుతీక్ష్ణాగ్రహ శస్త్రాన్ని వివిధాని చ ప్రాసం కుంతం తోమరం మొదలైన ఆయుధాలు అనేక శస్త్రాలు ప్రయోగిస్తూ యుద్ధం చేశారు. తతో సురాశ్చక్రభిన్న వమంతో రుధిరం బహు అశిశక్తి గదాహ నిపేతుర్ధరణి తలే భిన్నాని పట్టి షష్ఠైవ శిరాంసి యుధిదారుణై తప్త కాంచన మాలిని నిపేతురని సప్తదా. నారాయణుని చక్రప్రహారంతో రాక్షసులు నెత్తి కొక్కున్నారు. ఖడ్గం శక్తి గదా మొదలైన ఆయుధాల దెబ్బలతో వాళ్ళు నేల కూదారు. బంగారు కాంతులతో ప్రకాశించే పట్టిసవన ఆయుధంతో ఎందరో రాక్షసులు మరణించారు. రుధిరేణామలిప్తాంగా నిహతాశ్చ మహాసురా అద్రీణామివ కూటాని ధాతురక్తాన్ని సేదతే. శరీరం అంతా రక్తంతో తడిసి రాక్షసులందరూ గైరిక ధాతువులతో కూడిన పర్వతాల్లాగా నేలకూలారు. ఆహాకార సమభవద్ తత్ర తత్ర సహస్ర అన్యోన్యం చింతతాం శస్త్రై ఆదిత్యే లోహితయతి. అనేకులు వేల కొలది ఆహాకారాలు చేశారు. సూర్యాస్తమయ సమయానికి వాళ్ళందరూ హతులయ్యారు. పరిగైరాయన తీక్ష్ణై సంనికర్షే చముష్టిభి నిఘ్నతాం సమరేణ్యోన్యం శబ్దో దివం ఇవాస్పృశత్. తీక్ష్ణమైన పరిగాని ఆయుధంతో కొంతసేపు యుద్ధం చేశారు. దగ్గరై పిడికిలి పొట్టుతో అన్యోన్యం దెబ్బలాడుకున్నారు. పిడికిళ్ళ శబ్దం ఆకాశాన్ని అంటింది.